ప్రభునందు అత్యంత ప్రియులైన ఈ జిఎస్ఎం పరిచయలను వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. మరొకసారి మీ అందరికీ శుభోదయం. దేవుడు మనందరికీ మంచి ఉదయాన్ని అనుగ్రహించినందుకు మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నిజమే, రాత్రి పడుకొని ఇలా మనకిలాగా లేలేకపోయిన వారు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు తన యొక్క ఉన్నత కృపను మన మీద చూపించి తన ప్రేమను మన పట్ల కనుపరిచి ఈ యొక్క ఉదయాన్ని దేవుడు ఇచ్చినందుకు మనమందరము ఈరోజంతా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ బ్రతకాలని ప్రభు పేరు మనవి చేస్తున్నాం. అలాగే దేవాతి దేవుడు ఆయన యొక్క ఉన్నత కృపను మన మీద చూపించి అనేక ఆశీర్వాదాలతోనూ దీవెనలతోనూ మేళ్ళతోనూ మనందరినీ కూడా తృప్తిపరుస్తున్నందుకు మనం ఎంతైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అయితే ఈ యొక్క జీజస్ ఇస్ అలైవ్ అనే ఈ టీవీ కార్యక్రమాన్ని మీరందరూ వీక్షిస్తూ మీ యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను మా పట్ల కనుపరుస్తూ ఆత్మీయంగాను ఆర్థికంగాను మీరు మాకు సపోర్ట్ చేస్తూ ఈ యొక్క టీవీ పరిచయను ముందుకు దేవుని యొక్క కృపను బట్టి కొనసాగిస్తున్నాం. అలాగే ఈ యొక్క టీవీ ప్రోగ్రాం మరి వీక్షిస్తున్నందుకు మీ అందరికీ కూడా మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. అలాగే దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించాలని దేవుని యొక్క కౌగిట్లో మీరందరూ కూడా దాచబడి ఆశీర్వదింపబడుతూ అనేక మేలులతో నింపబడాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం. మీ కొరకు ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, అలాగే ఇస్తున్న మెసేజ్ని బట్టి, అలాగే ఇస్తున్నటువంటి మెయిల్స్ని బట్టి, రాస్తున్న ఉత్తరాలను బట్టి మేము ఎంతో స్తుతిస్తూ ఆనందిస్తున్నాం. అలాగే మీ కొరకు కూడా మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేయడానికి మా జీఎస్ఎం పరిచర్యలో మరి ప్రేయర్ వారంటీస్ రెడీగా ఉన్నారు. కనబడుతున్న స్క్రీన్ మీద మీకు మా నెంబర్లను అందచేయడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా సరే, ఏ క్షణంలో, ఏ బాధ అయినా, ఎలాంటి సమస్యలో మీరు ఉన్నప్పటికీ మీరు మాకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా స్పందించి మీకున్నటువంటి సమస్య కొరకు మేము ప్రార్థన చేస్తామని మనవి చేస్తున్నాం. కాబట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లను నోట్ చేసుకోండి. మీకున్నటువంటి ప్రతి సమస్యను మాకు తెలియపరచండి. మీతో కూడా మేమందరం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యములోనికి వెళ్దాం. ఈ ఉదయ కాలమున దేవాతి దేవుని యొక్క సన్నిధిని, అలాగే ఆయన వాక్యమును ధ్యానించడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. దేవుని వాక్యము జుంట తిన్న దారల కన్నా మధురమైందంటూ, అలాగే పాలకన్నా స్వచ్ఛమైంది, ఆయన వాక్యము రత్నాలతోనూ బంగారపు నాణ్యాలతోనూ కొనలేనిది. కనుక ఈ వాక్యము మనం అందరము కూడా చదవాలి, వినాలి, ధ్యానించాలి. అలాగూ మనం చేస్తే ఖచ్చితంగా మన కుటుంబాల్లో గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు మన జీవితాల్లో మనం అనుభవిస్తామని ప్రభు పేరు మనవి చేస్తున్నా. అయితే దేవుని వాక్యము మీకు వినబడుతున్నప్పుడు అందరూ శ్రద్ధతో వినాలని, ఆ వాక్యం పట్ల మీ యొక్క దృష్టి నిలపాలని ప్రభు పేరు మనవి చేస్తున్నా. అందరూ బాగున్నారు కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం అందరూ విందాం. చూసినట్లయితే దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 30వ వచనం, ఇస్కియా గిహోను కాలువకు ఎగువన కట్ట వేయించి దావీదు పట్టణపు పడమట వైపుకు దానిని తెప్పించెను. ఇస్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నాల యందు వృద్ధి పొందెను. చాలు, దేవుని పరిశుద్ధ వాక్యం దీవించబడును గాక. దేవుని వాక్యం మనం వినే ముందు చిన్న ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో దేవుని వాక్యం మనం అందరం విందాం. ప్రార్థన, కళ్ళు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నమ్మదగిన వాడ, నీకు స్తోత్ర. ఈ శ్రేష్టమైన సమయంలో నీవు అమూల్యమైన మాటలు మేము వింటూ ఉండగా మీరు మాకు తోడయ్యండి. నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి. నీ వాక్యములో ఉన్న ప్రతి శ్రేష్టమైనటువంటి ఆలోచన మీరు మాకు తెలియచేయండి. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. ఈ టీవీ ప్రోగ్రాం ముందు నిలబడి కూర్చొని వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు కరీకరించండి. ఒకవేళ ఎవరైనా వినకపోతే వారికి కూడా ప్రేరేపణ కలగజేసి వినిపింప చేయమని అడుగుచున్నామయ్యా. మాతో, నాతో, మా అందరితో ఈ వాక్యము ద్వారా మాట్లాడి మా జీవితాలు, నా జీవితాలను సరిచేయమని యేసు క్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన యావత్తు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వినాలి, దాని ప్రకారంగా జీవించాలి. ఇలాగున ఎందరు చేదురో వారి కుటుంబాలు జయదీపమానముగా వెలిగించబడతాయి, ఆస్వాదింపబడతాయి. కాబట్టి ఈ దేవుని వాక్యం వినుట అయ్యందు మీరందరూ ఆసక్తి చూపించిన ఎడల దేవుడు మీతో మాట్లాడునుగాక. చూడండి, అక్కడ రాయబడినట్లుగా ఇస్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నాల యందు వృద్ధి పొందెను. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఇస్కియా తాను పూనుకొను అది ఇది అని లేదు, సర్వ ప్రయత్నాల యందు వృద్ధి పొందుతూ వచ్చాడు. నిజమే,
దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఆశించేది, ప్రతి ఒక్కరూ కోరుకునేది చేయిచున్న లేదా తలపెట్టిన పనులు ఆస్వాదింపబడాలని. చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు, ఏమనంటే మరి ఇల్లు మొదలు పెట్టామండి అది పూర్తి కావట్లేదు, దయచేసి ప్రార్థన చేయండి అని. అలాగే చాలామంది ఫోన్ చేసి చెప్తుంటారు, మా బిడ్డలకు ఆరోగ్యం బాగుపడలేదని, ఎన్నో టాబ్లెట్స్ వాడాం, ఎన్నో డాక్టర్ల దగ్గర తిప్పాం, ఎంతోమంది దగ్గరికి వెళ్ళాం, అయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదండి అని. అలాగే చాలామంది చెప్తూ ఉంటారు వారి యొక్క బిజినెస్లో లాస్ వచ్చిందని, అలాగే వారి యొక్క ప్రతి పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితులు కనబడుతున్నాయని. వారు ప్రారంభించిన ప్రతి పని కూడా మరి ప్రతికూలంగానే ఉంటుంది కానీ ఏమాత్రము కూడా ఆశీర్వాదకరంగా ఉంటలేదని. నిజమే, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న నీకు కూడా ఏదో ఒక సమస్య ఉండుండొచ్చు, నీ యొక్క ప్రతి పరిస్థితులు అనుకూలంగా ఉండకపోయి ఉండొచ్చు. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి పరిస్థితి అనుకూలపరచబడాలి అంటే ఏం చేయాలి? నిజమే, ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి వాక్యం, ప్రతి పరిస్థితి అనుకూలపరచబడాలి. ఒకవేళ ఒక యవనస్తుడు అయితే నీ స్టడీస్లో వృద్ధి పొందాలి. ప్రతి ఒక్కరు కోరుకునేది మా స్టడీస్లో నేను వృద్ధి పొందాలి, అనేకుల కన్నా హెచ్చైన స్థితిలో ఉండాలి అని. అలాగే ఒకవేళ బిజినెస్ మ్యాగ్నెట్ అయితే, ఒకవేళ నీ బిజినెస్లో మరి వృద్ధి లేకుండా ఉందేమో, నష్టాల వెంబడి నీ బిజినెస్ నడుస్తుందేమో, అయితే ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యం నువ్వు శ్రద్ధగా వినగలిగితే ఖచ్చితంగా ఈనాటి నుండే ఈ క్షణం నుండే నీ ప్రతి పరిస్థితిలో నీ సర్వ ప్రయత్నాల యందు దేవుడు నీ జీవితాన్ని వర్ధింపజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. హిజ్కియా తాను తలపెట్టు సర్వ ప్రయత్నాల యందు వృద్ధి పొందాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా తలపెట్టు ప్రతి పనిలో వృద్ధి పొందాలి అంటే ఇస్కియాలో ఉన్నటువంటి కొన్ని గుణాలు నీలో ఉన్నాయి. అలా ఖచ్చితంగా నీ జీవితాన్ని కూడా దేవుడు ఏ పనైనా నువ్వు ప్రారంభించు, ఏ విధంగానైనా ప్రారంభించు, ఆ పనిని దేవుడు కంప్లీట్ చేస్తాడు. ఒకవేళ సగంలో నీ పని ఉందేమో, కంప్లీట్ అవ్వట్లేదేమో, అయితే నేను చెప్పబోయే ఈ మూడు మాటలు నువ్వు శ్రద్ధగా విని నీ జీవితంలో ఆచరించినట్లయితే నీ యొక్క ఆగిపోయిన ఆశీర్వాదాలు ప్రారంభించబడుతున్నాయి, నీ యొక్క ఆగిపోయిన వివాహం మరలా కొనసాగించబడుతుంది, బిజినెస్ మరలా కొనసాగించబడుతుంది, నీ పరిచర్య కొనసాగించబడు, సమస్తము కూడా వృద్ధి చేయబోతున్నాడు దేవుడు. కనుక ఈ మూడింటిలో ప్రాముఖ్యంగా మనకు ఉండాల్సింది మొట్టమొదటి గుణం ఏంటంటే, ఇస్కియాలో దేవుడు చూసింది, ఇస్కియా ప్రతి పనిలో ఫలము వృద్ధి దేవుడు అనుగ్రహించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఇస్కియా గ్రంథము 32:26 ఇస్కియా హృదయ గర్వమును విడిచి తాను యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొని, దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇస్కియా మొదటిగా తన జీవితంలో వృద్ధి కలగ చేయడానికి, దేవుడు ఇస్కియా జీవితంలో వృద్ధిని ఎందుకు కలగజేశాడంటే, తన సర్వ ప్రయత్నాల యందు దేవుడు ఇస్కియాను ఎందుకు ఫలింపజేశాడు, అభివృద్ధి చేశాడంటే, మొదటిగా ఇస్కియా చేసింది ఏంటంటే తన హృదయ గర్వాలను అణిచివేసుకున్నాడు, తన హృదయ గర్వమును విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క వినాశనం వెనకాల ఒక కారణం ఉంటుంది. కారణం లేనిదే ఏర్ణం మోగదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. నిజమే, కారణం లేకుండా ఏది జరగదు. ఏదన్నా జరిగింది అంటే ప్రత్యేకంగా ఏదో ఒక కారణం అక్కడ కనబడుతూ ఉంటుంది. అయితే ఈరోజు నీ పనుల్లో, నీ ప్రయత్నాల్లో, నీ యొక్క ప్రతి ఒక్క విషయంలో వృద్ధి పొందలేకపోతున్నావు అంటే కారణం ఏదో ఒకటి ఉండాలి. ఈ మూడింటిలో నీకు ఏదన్నా కనబడుతూ ఉంటే దాన్ని విడిచిపెడదాం. చూసినట్లయితే ఇస్కియాని దేవుడు ఆశీర్వదించడానికి గల, ఇస్కియా సర్వ ప్రయత్నాల్లో వృద్ధి పొందింపజేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఇస్కియా హృదయ గర్వాన్ని విడిచిపెట్టాడు. ఈరోజు చాలామంది చెప్తూ ఉంటారు ఆ సమస్య, ఈ సమస్య, ఆ ఇబ్బంది, ఈ ఇబ్బంది. నిజమే, ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యతో ఉంటూ ఉంటారు. అయితే కొన్ని వీటిని మనం కావాలి అనుకుంటే కొన్నిటిని మనం విడిచిపెట్టాలి, కొన్ని కావాలి అనుకుంటే కొన్ని విడిచిపెట్టాలి. అలాగే ఇస్కియా దేవుని చేత ఆశీర్వాదం కావాలనుకున్నాడు కనుక తన హృదయ గర్వాన్ని విడిచిపెట్టాడు. వినాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న నీవు, నాకు అది ఉంది, ఇది ఉంది, నేను ఏదైనా చేయగలను, అందం కలిగి ఉన్నాను, జ్ఞానం కలిగి ఉన్నాను, లేదా నాకు అసాధ్యమైంది ఏదీ లేదు అనే గర్వం నీలో ఒకవేళ ఏలుబడి చేస్తుంటే దయచేసి దాన్ని విడిచిపెట్టు. ఒకవేళ అలాగ విడిచిపెట్టకుండా నీ జీవితంలో నీ ఇష్టానుసారంగా నీకు తోచిందే చేస్తూ, నీకు అనిపించిందే మాట్లాడుతూ ఉంటే ప్రతిదేని బిడ్డలారా, మన జీవితంలో ఫలింపు ఉండదు, ఆశీర్వాదం ఉండదు. మనం చేస్తున్న ఏ ప్రయత్నమైనా ఎటువంటి వృద్ధిలోనికి, ఎటువంటి ఫలములోనికి రాదని ప్రభు పేరు మనం చేస్తున్నా. నీ జీవితం ఆస్వాదింపబడాలంటే నీవు చేయించిన ప్రతి పని
అభివృద్ధిలోనికి రావాలి అంటే మొదటిగా మనం విడిచిపెట్టాల్సింది హృదయ గర్వం. మరి ఏం చేయాలంట? ఇస్కియా తన జీవితంలో దేవుని చేత ఆశ్రయింపబడటానికి గల ప్రధాన కారణం ఏంటంటే, తాను రాజైనప్పటికీ తన వెనకాల ఎంతో అధికారం ఉన్నప్పటికీ ఎంతో బలంతో నింపబడినప్పటికీ తన జీవితంలో తన హృదయ గర్వాన్ని విడిచిపెట్టాడు. రెండవదిగా తాను చేసింది ఏంటంటే, యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి. దేవునికి స్తోత్రము. కనుక ఇస్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా ఇస్కియా యొక్క జీవితంలో జరిగినటువంటి కార్యాలు, మొదటిగా తన జీవితంలో హృదయ గర్వాన్ని విడిచిపెట్టాడు, రెండవదిగా తనను తాను తగ్గించుకున్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు కూడా దీని గురించి ఒక మాట మాట్లాడుతున్నారు. తనను తాను హెచ్చించుకునేవాడు ఎప్పటికీ తగ్గించబడతాడు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడుతుంటాడు. నిజమప్పుడు దేవుని బిడ్డలారా, ఒక చెట్టు ఎదుగుతున్న కొద్దీ ఒదిగి ఉండుట నేర్చుకుంటూ ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా ఎదగాలి అంటే మనం ఒదిగి జీవించాలి. ఉంది కదా అని ఇప్పుడు మనం విర్రవీగితే, ఉంది కదా అని ఇప్పుడు తల ఎగరేస్తే ఒకవేళ దాన్ని తీసుకోవటానికి దేవునికి క్షణం చాలు. ఈరోజు చాలామంది వారి జీవితాల్లో ఇలాగే జీవిస్తున్నారు. ఉంది కదా అని విర్రవీగుతుంటున్నారు. చాలామంది వచ్చి నా దగ్గర ప్రార్థన చేయమని అడుగుతుంటారు. బ్రదర్ నాకు అది కావాలి ఇది కావాలి ప్రార్థన చేయండి బ్రదర్ అని అంటూ ఉంటారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, కావాలి. ఆశీర్వదిస్తాడు దేవుడు, దీవిస్తాడు దేవుడు. ఎప్పుడు? ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని ప్రభువును హెచ్చించి ప్రార్థన చేస్తామో ఆ ప్రతి పనిని దేవుడు అభివృద్ధి చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లల కోసం వచ్చి ప్రార్థన చేయమంటారు. ప్రార్థన చేసినప్పుడు ప్రభుకు అద్భుత రీతిగా పిల్లలు అనుగ్రహిస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లలు చూసుకొని గర్విస్తుంటారు. అలాగే ఉద్యోగం కోసం ప్రార్థన చేయమంటారు. ఆ ఉద్యోగాన్ని దేవుడు ఇస్తాడు. కొన్ని దినాల తర్వాత ఆ ఉద్యోగాన్ని చూసి గర్వించేవారు ఉంటారు. అయితే ప్రదేవుని బిడ్డలారు, మర్చిపోకూడదు మనం ఏ స్థితిలో నుండి బయటకు వచ్చాం, ఏ స్థితిలో నుండి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏ స్థితిలో నుండి మరి దేవుడు మనల్ని లేవనెత్తాడు అనే విషయాన్ని ఎప్పటికెప్పటికీ మర్చిపోవటానికి వీల్లేదు నాన్న. ఈరోజు ప్రదేవుని బిడ్డ యేసయ్య నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. నిన్ను నీవు తగ్గించుకుంటూ జీవిస్తున్నావా? ప్రభువుని నీ జీవితంలో హెచ్చిస్తున్నావా? లేదా నీ బ్రతుకులో నీవే హెచ్చింపబడాలి అనుకుంటున్నావా? అయితే ప్రభునందు దేవుని బిడ్డ ఈరోజు దేవుడి నీతో మాట్లాడుతున్న విషయం ఏంటి తెలుసా? ఎప్పుడైతే మనల్ని మనం హెచ్చించుకుంటామో అప్పుడు తగ్గింపబడటం తప్పదు. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని దేవుని హెచ్చిస్తామో అప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు తీసుకొచ్చి పెడతాడు. యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తున్నాను, మనందరికీ తెలిసిందే. ఒక దేవాలయంలో ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారంట. ఒకతను, ప్రభువా నేను వారానికి 3 మార్లు ఉపవాసం ఉంటా, దర్శనం భాగం ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా, ప్రార్థనకి వెళ్తా, ఎందుకో బయట ఉన్న వాడికన్నా నేను గొప్పవాడిని ప్రభువాని హెచ్చించుకుంటూ తనను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేయడం మొదలెట్టాడు. బయట ఉన్నవాడు మాత్రం, అయ్యా ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకైనను నేను పాత్రుని కాను ప్రభువాని ప్రార్థన చేయడం. అప్పుడు శిష్యులైన వాడు అడిగారు యేసుక్రీస్తు వారిని, అయ్యా ఎవరి ప్రార్థన ప్రభు దగ్గర చేరిదంటే, అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడే, ఎదిగో తనను తాను తగ్గించుకొని ప్రార్థించిన వారి ప్రార్థన నా చెంతకు చేరిదని. ఈరోజు నీ స్థితి ఎలా ఉంది? నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థిస్తున్నావా? నిన్ను నీవు తగ్గించుకొని జీవిస్తున్నావా? అలా నీవు తగ్గింపు కలిగిన జీవితం కలిగి ఉంటే నీ హృదయ గర్వమును, అసూయను, నాకు అంత ఉంది ఎంత ఉంది అనే విషయాలను తీసి పక్కన పెట్టి, ప్రభువా నీవు లేనిదే నేను లేను ప్రభువా, అయ్యా నీ కృప నా మీద ఉండాలయ్యా, అయ్యా నాకున్న సమస్తము నీ వలనే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం నీవే ప్రభువా అని మోకరించి ప్రభు యొద్ద నువ్వు ప్రార్థించే స్థితిలో నువ్వు ఉన్నావా? ఈరోజు చాలామంది చర్చెస్లో చైర్ లేకుండా కూర్చోట్లా, కొంతమంది బహిరంగంగా రాస్తున్నారు ఏసీ చర్చ్, ఏసీ ఉంటేనే చర్చ్కి వెళ్తున్నారు. చాలామంది ఈరోజు సుఖానికి అలవాటు పడిపోయి దేవుణ్ణి ఆరాధించడం తక్కువైపోయింది. పులి దేవుని బిడ్డలారు, అయితే ఈ సుఖం ఇచ్చింది ఎవరో ఒకసారి ఆలోచించే. ఈరోజు నీకు ఉన్నత స్థితిలోనికి తీసుకొచ్చింది ఎవరో ఒకసారి ఆలోచించే. ఈరోజు నీవు కలిగి ఉన్న ఈ సంపన్నత అనుగ్రహించింది ఎవరో ఒకసారి ఆలోచించే. ఇవన్నిటికీ కారణం దేవుడే కాదా? అలాంటి గొప్ప దేవుణ్ణి నీ జీవితంలో హెచ్చిస్తున్నావా, తగ్గించేస్తున్నావా? ప్రభు అంటాడు ఇస్కియా ఆశ్రయింపబడటానికి గల కారణం ఏంటంటే తనను తాను తగ్గించుకున్నాడు, దేవుని నామమునకే మహిమ కలుగునట్లుగా జీవించాడు. హల్లెలూయా. మొదటిగా హృదయ గర్వాన్ని విడిచాడు, రెండవదిగా తన జీవితంలో తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడు, మూడవదిగా
31వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా హిస్కియా ఏలన ఆరంభించిన తరువాత తాను జీవితంలో మొదటిగా చేసినటువంటి పని ఏంటయ్యా అంటే ఉన్నతమైన దేవతా స్తంభములను విరగగొట్టాడు, విగ్రహారాధనని సమూలంగా విడిపించాడు. విగ్రహారాధన అంటే ఏదో బొమ్మకు మొక్కటం కాదు, విగ్రహారాధన అంటే దేవుని యొక్క గ్రంథం ప్రకారంగా దేవునికన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది విగ్రహారాధన. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు చేయించిన పనులు ఎందుకు సఫలం కావట్లేదు తెలుసా? ఈరోజు నువ్వు చేయించిన పనులు ఎందుకు అకస్మాత్తుగా అయిపోతున్నాయి తెలుసా? ఈరోజు నువ్వు చేయించిన పనులు ఎందుకు కంప్లీట్ అవ్వట్లేదు తెలుసా? నీ జీవితంలో దేవునికన్నా ఎక్కువగా ఇంకెవరికైనా స్థానం ఇస్తున్నావేమో, ఇంకే పరిస్థితికైనా స్థానం ఇస్తున్నావేమో. అయితే హిస్కియా తన జీవితంలో ఏలన ఆరంభించిన తరువాత ప్రాముఖ్యంగా చేసింది ఏంటయ్యా అంటే ఇతర విషయాలను పక్కన పెట్టాడు, దేవుని సన్నిధిని బాగు చేశాడు, దేవతా స్తంభములను విరగగొట్టాడు, పితరులు చేసిన ఆచారాలు పితరులు చేసిన అలవాట్లన్నిటినీ పక్కన పెట్టాడు, మొదటిగా దేవుని స్తుతించాలి అనే ఆజ్ఞ సిఫారు చేశాడు. ఈరోజు నీ జీవితంలో అలాంటి నిర్ణయం తీసుకోగలవా? నీకు ప్రధానంగా ఉన్న ప్రతిదాన్ని విడిచిపెట్టి, పాపంగా ఉన్న అనిపిస్తున్న ప్రతిదాన్ని విడిచిపెట్టి, నీ అలవాటులు నీ వ్యసనాలను నీ కోరికలను విడిచిపెట్టి నీ జీవితంలో దేవునికి స్థానము ఇవ్వగలవా? ఆరాధనకు నీ జీవితంలో ప్రాధాన్యత ఇవ్వగలవా? అలాగ నువ్వు చేస్తే హిస్కియాలాగా నిన్నును దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన తండ్రి, మహిమ కలిగిన దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నమ్మదగిన వాడ, ఈ శ్రేష్టమైన సమయంలో మెరిచిన అవకాశంను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. హిస్కియా తాను చేసిన సర్వ ప్రయత్నాల యందు వృద్ధి పొందినని నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నా. అయ్యా, ఇక్కడ మోకరించిన బిడ్డల్లో ఎంతమంది బిడ్డలైతే ప్రభువ చేయించిన ప్రతి పని, తలపెట్టుతున్న ప్రతి పని ప్రతికూలంగా ఉందని, ఏ పని చేసినా సక్సెస్ లేక అయ్యా భయంకరమైన బాధతో దుఃఖంతో ఆర్థికంగాను బిజినెస్లోను లోటుతో ప్రభా నీ సన్నిధానంకి వచ్చారో ఇన్నొకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ జీవితాల్లో ఏదైనా తప్పు కానీ పాపం కానీ ఏలుబడి చేస్తుంటే దాన్ని క్షమించి ఈరోజే ఈ క్షణమే ప్రభా వీరికి సక్సెస్ను అనుగ్రహించమని అడుగుచున్న, జయ జీవితం ప్రభా వీరు జీవించులాగున మీరు సహాయం చేయండి. నీ కృప దయా కాపుదల మీరు బిజినెస్లో ఎందును కుటుంబంలో ఎందును ప్రభువ మీరు ఉంచమని, సమృద్ధిని ఆశీర్వాదమును ప్రభువ ఈ బిడ్డల ఎందు ప్రభువ మీరు ఉంచమని, శాశ్వత కృప శాశ్వత ప్రేమతో ఈ బిడ్డలు మీరు ప్రేమించమని యేసు నామములో ఈ ప్రార్థన యావత్తు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలైన వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు మిమ్మును ఇంకను అంచులంచులుగా ఆశీర్వదించునుగాక. ఈరోజంతా దేవుడు తన యొక్క కవుగిట్లో మిమ్మును దాచి కాచి కాపాడి రక్షించి మీరు చేర్చిన ప్రతి పనిలో ఫలింపును ఆశీర్వాదము అనుగ్రహించునుగాక. అలాగే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క జీసస్ ఇస్ అలైవ్ అనే టీవీ ప్రోగ్రామ్ను మీరు వీక్షిస్తున్నారని, అలాగే దీని ద్వారా మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయని, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్, అలాగే మీరు ఇస్తున్న మెసేజ్లను బట్టి, అలాగే ఉత్తరాలను బట్టి మేము ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాం. ఇలాగే ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్స్ని మీరు అందరూ ప్రోత్సహిస్తూ మీ ప్రార్థనలోనూ అలాగే మీ యొక్క సహాయ సహకారాలు మీరు మాకు అందచేయాలని ప్రభు పేట మనవి చేస్తున్నా. అలాగే ఇక స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్స్ని మరొకసారి నోట్ చేసుకొని, మీకున్నటువంటి ప్రతి సమస్య కొరకు, మీకున్న ఇబ్బంది కొరకు, మీకున్నటువంటి ఇరుకుల కొరకు, ఆర్థిక సమస్యల కొరకు, మీ కొరకు ప్రార్థన చేయడానికి మా జిఎస్ఎం ప్రేయర్ వారంటీస్, అలాగే నేను మీ కొరకు మీ యొక్క సమస్యల కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీకు ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా, మీ ఇంట్లో ఎలాంటి ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఏ దురాత్మ అంధకార చేతబడి శక్తులు మిమ్మల్ని కృంగదీస్తున్నప్పటికీ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకు ఫోన్ చేయండి, మీ యొక్క సమస్యల నుండి మీరు విడుదల పొందండి. అలాగే ఈ టీవీ ప్రోగ్రామ్స్ను మీరు అందరూ కూడా ఇలాగే
ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపించాలని ప్రభు పేరట మిమ్మల్ని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.